హాయ్ అండి, నమస్తే. నేను మీ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేన ఫుడీస్. ఈరోజు మన వీడియో వచ్చేసి ముస్లిం స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నా. మేము ఉంటున్న పక్క అపార్ట్మెంట్లోనే ముస్లిమ్స్ ఆంటీ వాళ్ళు ఉంటారండి. వాళ్ళైతే చికెన్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఒకరోజు ఆ రెసిపీ కోసం వెళ్ళి అడిగితే అదే రోజు ఆంటీ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నారు. ఎలా వేస్తున్నారు, ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను అలానే కుక్ చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఆంటీ వాళ్ళు చికెన్ దమ్ బిర్యానీ అక్కడ కుక్ చేస్తే మా ఇంటి వరకు స్మెల్ వచ్చేది. అంత టేస్టీ ఉంటుంది, స్మెల్ కూడా అయితే భలే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ముస్లిం స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చికెన్ పీసెస్ అన్నీ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దమ్ బిర్యానీ ఎప్పుడు చేసుకున్నా చికెన్ పీసెస్ అన్నది పెద్దగా కట్ చేయించుకుంటేనే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. నేనైతే 1 కిలో చికెన్ తీసుకున్నానండి. 1 కిలో చికెన్కి కేజీ రైస్ తీసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే కేజీనర్ రైస్ అనే తీసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకోవడానికి అల్లం అన్నది క్వాంటిటీ కొంచెం తక్కువ ఉండాలి, వెల్లుల్లి క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు చేసుకున్నా వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే దాని ఫ్లేవర్ వచ్చి టేస్ట్ బాగుంటుంది. అలానే 5 వరకు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకున్నప్పుడే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఇప్పుడు ఫ్రెష్గా మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. పుదీనా కన్నా కొత్తిమీర క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలండి, కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు సాహీ జీరా వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. ఆకు, చెక్క, బిర్యానీ పువ్వు, ఇలాచి, లవంగాలు. ఎక్కువ బిర్యానీ స్పైసెస్ అవసరం లేదండి, ఇలా లైట్గా వేసుకుంటే సరిపోద్ది. బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకోవాలి, 2 స్పూన్స్ వరకు ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకున్న కారం వేసుకోండి. మీ దగ్గర కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ లేకపోతే అది స్కిప్ చేసుకొని ఇంకొక 1 టీ స్పూన్ నార్మల్గా యూజ్ చేసుకున్న కారమే వేసుకోవచ్చు. చికెన్ ఇలా మ్యారినేట్ చేసుకునే ముందే బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక లాస్ట్లో 1/2 స్లైస్ నిమ్మకాయ తీసుకొని పిండుకోండి. నిమ్మకాయ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. స్పైసెస్ అన్నీ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఇప్పటి వరకు దమ్ బిర్యానీ చేయలేని వాళ్ళు కూడా ఈ బిర్యానీ చేసేస్తారండి, అంత సింపుల్గా ఉంటుంది. ఈ చికెన్ దమ్ బిర్యానీ రుచి అయితే మామూలుగా ఉండదండి. ఇప్పటి వరకు ఎవరు చేయలేని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకి పట్టించేలాగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు పెరుగు వేసుకోండి. 250 గ్రామ్స్ వరకు పెరుగు వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నార్మల్ దమ్ బిర్యానీ కన్నా ఈ బిర్యానీ కొంచెం డిఫరెంట్ ఉండదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. పెరుగు వేసుకున్నాక ఈ విధంగా మిక్స్ చేసుకొని 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోండి. 30 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. చికెన్ మ్యారినేట్ చేసుకున్నాక ఇప్పుడు రైస్ నానపెట్టుకోవాలి. ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కిలో వరకు బాస్మతి రైస్ తీసుకోండి. రైస్ వేసుకున్నాక వాటర్ వేసి 1-2 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. రైస్ శుభ్రంగా వాష్ చేసుకున్నాక వాటర్ వేసుకొని రైస్ కూడా 1-30 మినిట్స్ నానపెట్టుకోవాలి. 30 నిమిషాలు అయ్యాక ఇప్పుడు చికెన్ 70% కుక్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. ఈ విధంగా నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకునేలా వేసుకున్నాక మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడే ఒకసారి మూత తీసుకొని గరిటెతో కలుపుకోండి.
చూసారు కదా, ఇంకా వాటర్ ఏం వేసుకునే అవసరం లేదండి. చికెన్ లోపల నుంచి వాటర్ సపరేట్ అవుతుంది, ఆ వాటర్తోనే చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోద్ది. పెరుగు కూడా వేసాం కదండి, ఇంకా వాటర్ ఏం వేసుకునే అవసరం లేదు. ఒకసారి గరిటెతో మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాక దగ్గరికి కుక్ చేసుకోండి. చికెన్ దగ్గరికి కుక్ అయ్యేలోపు ఒక పక్క స్టవ్లో రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకున్నాక రైస్ కుక్ చేసుకోవడానికి 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల రైస్ కూడా పొడి పొడిగా బాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా పిండుకున్న నిమ్మకాయ ముక్క కూడా అందులో వేసేసుకోవచ్చు. బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటి వేసుకోండి. చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు. 2 వరకు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. కర్రీలో కూడా వేసుకున్నాం కదా, రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా వాటర్లో స్పైసెస్ అన్నీ వేసుకున్నాక వాటర్ ఇలా మరుగుతున్నప్పుడే రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్నాక కలుపుకుంటూ ఒక 70% వరకు కుక్ చేసుకోండి. మిగిలిన 30% కూడా దమ్ పెట్టుకున్నప్పుడు కంప్లీట్గా కుక్ అయిపోద్ది. అలానే చికెన్ కూడా 70% కుక్ చేసుకున్నాక మిగిలిన 30% కూడా దమ్లో కంప్లీట్గా 2 కుక్ అయిపోతాయి. ఇలా కలుపుకుంటూ రైస్ కుక్ చేసుకోవాలి. దమ్ పెట్టినప్పుడు పైన కలర్ఫుల్గా కనిపించడం కోసం సాఫ్రాన్ మిల్క్ వేస్తుంటారు కదండి. ఇంట్లో అందరికీ సాఫ్రాన్ అవైలబుల్గా దొరకదు కదా, మనకి ఇంట్లో పసుపు అన్నది రెగ్యులర్గా అందరికీ ఉంటుంది కాబట్టి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ రైస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ముస్లిం స్టైల్లో బిర్యానీ అయితే కంపల్సరీ ఫుడ్ కలర్ వేస్తారండి, వద్దు అన్న వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. మ్యాక్స్ ఎక్కువగా అయితే ఫుడ్ కలర్ మిక్స్ చేస్తారు. ఇలా ఫుడ్ కలర్ తీసుకొని ఇదే వాటర్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంతమంది ఫుడ్ కలర్ ఇష్టపడరండి, ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. రైస్ బాయిల్ అవుతున్నప్పుడే ఒక పక్క చికెన్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు కావాలనుకుంటే ఇదే టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, చికెన్ కూడా దగ్గరికి అయిపోయింది. ఈ విధంగా చికెన్ని దగ్గరికి కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడే ఒకసారి రైస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మరీ కంప్లీట్గా కుక్ చేసుకుంటే దమ్ పెట్టుకున్నప్పుడు రైస్ అన్నది చాలా మెత్తగా అయిపోద్ది. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఒక మెత్తు పట్టుకుంటే వెంటనే బ్రేక్ అయిపోవాలి. చూడండి, రైస్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది కదా. ఈ విధంగా ఒక 70% కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసుకొని రైస్ సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చికెన్ ఇలాగ ఒక 70% కుక్ చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ ఇలా 70% కుక్ చేసుకున్నాక మిగిలిన 30% దమ్లో కంప్లీట్గా కుక్ చేసుకోవచ్చు. చికెన్ దమ్ చేసుకోవడానికి ఇప్పుడు కడాయి అన్నది ఎడల్ప్గా ఉంటే మీకు బిర్యానీతో పాటు చికెన్ పీస్ కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా ఈజీగా వస్తుంది. ఇలాంటి ఎడల్ప్గా ఉన్న కడాయి తీసుకొని ముందుగా చికెన్ స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు రైస్ వేసుకోండి. బాయిల్ చేసుకున్న రైస్ మొత్తం కంప్లీట్గా ఈవెన్గా వేసుకోవాలి. చికెన్కి కవర్ అయ్యేలాగా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చికెన్ ఒక లేయర్, రైస్ ఒక లేయర్ వేసుకున్నాక ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. స్టార్టింగ్ చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాం కదండి, అదే టైంలో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ సపరేట్ చేసుకోండి. ఈ టైంలో దమ్ చేసుకున్నప్పుడు కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల దమ్ కంప్లీట్గా అయిపోయాక రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. నెయ్యి అన్నది కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కలర్ఫుల్గా కనిపించడం కోసం ముందుగా ఫుడ్ కలర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ విధంగా డ్రాప్స్లా వేసుకోవాలి. ఎప్పుడైనా బిర్యానీ టెంప్టింగ్లా చూడాలంటే ఈ విధంగా కొంచెం కలర్ఫుల్గా చేసి పెట్టారంటే చూడడానికి కూడా చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది. రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాక పసుపు కూడా మిక్స్ చేసి వేసుకున్నాం కదండి, చుట్టూరు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 25-30 మినిట్స్ సిమ్లో పెట్టుకుని దమ్ చేసుకోండి. నాది మూత టైట్గా ఉందని పైన ఇంకా వెయిట్ ఏం పెట్టట్లేదండి. మీరు కావాలనుకుంటే పైన వెయిట్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే సిల్వర్ ఫాయిల్తో కూడా కవర్ చేసుకొని పెట్టుకోవచ్చు. 30 మినిట్స్ దమ్ చేసుకున్నాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. 30 మినిట్స్ కంప్లీట్గా దమ్ చేసుకుంటే సరిపోద్దండి, ఇంకెక్కువగా దమ్ చేసుకునే అవసరం లేదు. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి, రైస్ కూడా పొడి పొడిగా మేకుల్లా చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయ్యాక అప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక ఒకసారి గరిటె తీసుకొని కలుపుకోండి.
చూడండి, రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చూడడానికి కూడా కలర్ఫుల్గా, టెంప్టింగ్గా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి. ఇలా ముస్లిం స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఒకసారి చేయండి. ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా నిజంగా ఫిదా అయిపోతారు. చూడండి, రైస్ ఎక్కడ ముద్దవ్వకుండా చాలా బాగా వచ్చింది కదా. దేనికి అది సపరేట్ అయిపోతూ వచ్చింది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకోండి. చికెన్ దమ్ బిర్యానీ అంటేనే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా ఇష్టపడతారు. అదే ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు. చూడండి, చికెన్ పీస్ కూడా బాగా కుక్ అయింది కదా. చూసారు కదా ముస్లిం స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ. రుచి అయితే మామూలుగా ఉండదండి, తినే కొద్ది తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడీస్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.